ఆస్తుల ప్రకటన అంతా కూడా ఒక డ్రామా అని చెప్పి కూడా మేము అవర్నిస్తున్నాము. లోకేష్ గారికి అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి వీళ్ళందరూ కూడా మేము స్ఫూర్తిగా ఒకటే చెప్తున్నాము. ఈరోజు ఆస్తులు చూస్తే లోకేష్ గారు ఆస్తులు 15 కోట్లని ఇచ్చినారు అప్పులు పోను. చంద్రబాబు నాయుడు గారికి 2.5 కోట్ల ఆస్తులను ఇచ్చారు. మేము ఒకటే సూటిగా చెప్తా ఉన్నాము. ఇది వరకు లోకేష్ గారు మాట్లాడినారు హైదరాబాద్లో నివాసం ఉండే వాళ్ళందరూ ఎన్ఆర్ఏలు అని చెప్పి, నాన్ రెసిడెంట్ ఆంధ్ర పీపుల్ అని చెప్పి. లోకేష్ గారికి మేము ఒకటే విన్నపం చేస్తా ఉన్నాము, మేమందరూ కూడా చందాలు వేసుకొని ఈరోజు మీరు ఎంతైతే ఆస్తులు ప్రకటించారో దానికి 2 ఇంతలు మేము ఇచ్చేదానికి మీకు సిద్ధం, మీ ఆస్తులు ఇచ్చేదానికి సిద్ధమా అని చెప్పి కూడా మేము సూటిగా ప్రశ్నిస్తున్నాము. ఏదైతే మీకు ఆస్తుల్లో లాభం వచ్చిందో ఈ లాభం అంతా కూడా ఆత్మహత్య చేసుకున్న రైతులకు, అదేవిధంగా ఇబ్బందుల్లో ఉండే రైతన్నలకు రుణమాఫీ చేసేదానికి ఈరోజు మీరు డబ్బులు లేవంటా ఉన్నారు. మీరు కూడా ఉండీలు పెట్టి రాష్ట్రానికి నిర్మాణానికి కూడా మీరు అందరూ కూడా చందాలు అడుగుతున్నారు. ఏదైతే 2 ఇంతలు మీకు ఆస్తిలో లాభం వస్తుందో ఆ ఆస్తిలో మీరు చనిపోయిన రైతులకు, ఏదైతే డ్వాక్రా రుణాలు మాఫీ చేయలేదో డ్వాక్రా రుణాలు మాఫీకి, ఇలా ఏదన్నా మీరు చెప్పిన ఎలక్షన్ ప్రామిసెస్కి వాడుకోమని చెప్పి కూడా మేము ఈరోజు మిమ్మల్ని కోరుతున్నాము. ఊరికే కళ్ళుపుల్లి మాటలు చెప్పి ఏదో మేము ఆస్తులు ప్రకటించినాం, మేమేదో నీతిమంతులు అని చెప్పుకుంటే కుదరదు. మీ ఆస్తులు ఈ ఇచ్చిన ఇవంతా కూడా ఒక బూటకం ఇది. మేము ఈరోజు మళ్ళీ కూడా గట్టిగా చెప్తా ఉన్నాము, మీరు మీ నాన్నగారు నిద్ర లేకుండా 24 గంటలు ప్రజల కోసం పనిచేస్తూ ఉంటున్నారు, చేతికి ఉంగరం కూడా లేదు, వాచ్ కూడా లేదని చెప్పుకుంటారు. మీరు ఖచ్చితంగా 2 ఇంతలు మీ ఆస్తులు ప్రకటించడానికి 2 ఇంతలు ఇస్తాము, మేము అందరూ కూడా చందాలు వేసుకొని ఇస్తాము, రాష్ట్రానికి ఉపయోగపడే కదా. అదేవిధంగా మీరు హైదరాబాద్లో ఆస్తులు ఎందుకు, మీరు దయచేసి అదే డబ్బులు పెట్టి మీరు అమరావతిలో ఇల్లు నిర్మాణం చేసుకోండి. మీరు అందరినీ కూడా అమరావతికి వచ్చేయండి, అమరావతిలో ఇల్లులు కట్టుకోండి అని చెప్పి బలవంతంగా అధికారులందరూ కూడా షిఫ్ట్ చేసినారు. ఆ మాటలు చెప్తూనే మీరు కొత్త ఇల్లు హైదరాబాద్లో కట్టుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు అమరావతికి షిఫ్ట్ చేసుకుంటే మీరు చెప్పినట్లు మీరు కూడా ఎన్ఆర్ఎల్ గారు రెసిడెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అవుతారని చెప్పి కూడా తెలియజేస్తాను. అంతేగాని ఇలాంటి బూటకమైన ఏవైతే ఇవైతే ఉన్నాయో బోగస్ ఈరోజు ఆస్తులు ఇవన్నీ కూడా మీరు ప్రకటించద్దని చెప్పి కూడా మేము విన్నపం చేస్తున్నాము. నిజంగా మీకు నీతి నిజాయితీ ఉంటే పోలవరం పైన శ్వేతపత్రం విడుదల చేయండి. ఎందుకు విడుదల చేయరు? మీరు నెట్లో అన్నీ కూడా అప్డేట్ చేస్తానని చెప్తా ఉన్నారు, కానీ 2015 నుంచి కూడా ఈరోజు వరకు పోలవరం పైన ఎక్కడ కూడా సరైన అప్డేట్స్ నెట్లో పెట్టడం లేదు మీరు. అంతేకాదు ఈరోజు ఏవైతే స్కామ్లన్నీ కూడా రాష్ట్రంలో విపరీతంగా స్కాములు జరుగుతున్నాయో, అదేవిధంగా రెడ్ హ్యాండెడ్గా రేవంత్ రెడ్డి ఏదైతే ఎమ్మెల్యేని మీ నాన్నగారు మాట్లాడుతూ కొనుగోలు చేస్తూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబట్టారు. ఆ 50 లక్షలు ఎవరిది కూడా చెప్పాలి, ఏ ఆస్తుల కింద వస్తుందో కూడా మీరు వివరణ ఇవ్వాలని చెప్పి కూడా మేము మిమ్మల్ని అడుగుతున్నాము. అదేవిధంగా ఎమ్మెల్యేలని వాళ్ళే స్వయాన్న చాలా మంది కూడా మాట్లాడడం జరిగింది, జలీల్ ఖాన్ కానీ అదేవిధంగా మిగతా ఎమ్మెల్యేలు కూడా మాకు డబ్బులు ఆఫర్ ఇచ్చినా మేము తీసుకోలేదు. ఆ డబ్బులంతా కూడా ఏ ఆస్తుల కింద వస్తుందో కూడా చెప్పాలని చెప్పి మేము ఈరోజు సూటిగా లోకేష్ గారిని అదేవిధంగా తెలుగుదేశం పార్టీని ప్రశ్నిస్తున్నాము. చిత్తశుద్ధితో పనిచేయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టి కోరుతా ఉంది. అంతేగాని ఏదో ఒక ఆస్తులు ఇచ్చి మాకు ఇంత ఆస్తులు ఉన్నాయని చెప్పి మేము చాలా నీతిమంతులు అని మీరు చెప్పుకుంటే కుదరదని చెప్పి కూడా ఈరోజు మేము గట్టిగా చెప్తున్నాము.